మేషరాశి పరిస్థితులు అంతగా అనుకూలించావు. వ్యయ ప్రయాసలు, ఆదాయానికి మించి ఖర్చులు, బంధువులు స్నేహితులతో వివాదాలు, శారీరక రుగ్మతలు, వ్యాపార ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి. వృషభ రాశి పొరపాట్లు సరిదిద్దుకొని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్య కార్యాలు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. దైవారాధనలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. మిథున రాశి సన్నిహితులతో వివాదాలు, ఆదాయం అంతగా లేక అప్పులు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్య సూచనలు, దూరపు బంధువుల కలయిక, వ్యాపార ఉద్యోగాలు మందగిస్తాయి. కర్కాటక రాశి శుభకార్యాల్లో పాల్గొంటారు. పాత బాకీలు కొన్ని వసూలవుతాయి. చిన్ననాటి స్నేహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపార ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. సింహరాశి కార్యక్రమాలు ముందుకు సాగవు. కష్టమే మిగులుతుంది. ఖర్చులు పెరుగుతాయి. సోదరులు స్నేహితులతో అకారణంగా వివాదాలు, దూర ప్రయాణాలు, వ్యాపార ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. కన్యా రాశి కొత్త రుణయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు, కుటుంబ సభ్యులతో వివాదాలు, స్వల్ప శారీరక రుగ్మతలు, అనుకోని ఖర్చులు, వ్యాపార ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. తులరాశి శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం, ఉద్యోగ యత్నాలు సానుకూలం, పరిచయాలు పెరుగుతాయి. దైవారాధన కార్యక్రమాలు చేపడతారు. వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. వృశ్చిక రాశి కార్యక్రమాలలో విజయం. బంధువులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆసక్తికర సమాచారం, కుటుంబంలో ఒత్తిడులు అధిగమిస్తారు. వ్యాపార ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. ధనురాశి ముఖ్య కార్యాలు కొంత నెమ్మదిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు, కుటుంబ సభ్యులతో వివాదాలు, ధన వ్యయం, ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపార ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. మకర రాశి ఇంట శుభకార్యాల ప్రస్తావన, ఆదాయం సంతృప్తినిస్తుంది. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వస్తులాభాలు, వ్యాపార ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. కుంభరాశి కొత్త కార్యాలు చేపడతారు. ఆత్మీయులు శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి, కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. మీనరాశి కొన్ని కార్యాలు మధ్యలో విరమిస్తారు. సమాజ సేవలో పాల్గొంటారు. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు, వ్యాపార ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.